ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. కీర్తనల గ్రంథము 97:11. సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని. ప్రియులారా, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేనిమీద పడున్నది వారికి తెలియదు. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. ఎవడైనను నా మాటలు వినియో వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని అని. సహోదరి సహోదరులారా, మనము లోకమునకు వెలుగై ఉన్నాము. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపనీయవలసిన వారమై ఉన్నాము. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని. సహోదరి సహోదరులారా, మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ లోకములో నుండి మమ్మలను వేరుపరిచి నూతన వ్యక్తులుగా మమ్మలను మార్చినందుకు స్తోత్రములు తండ్రి. మేము నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.